మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్, ప్రముఖ స్టూడెంట్ కౌన్సిలర్, సర్టిఫైడ్ మోటివేషన్ స్పీకర్, ట్రైనర్ వేలాంగిని మనతో పాటు ఉన్నారు. నమస్కారం వేలాంగిని. నమస్తే సార్, హౌ ఆర్ యు సార్? నాకన్నా చిన్నదాన్ని ఎందుకు నమస్కారం పెట్టారంటే నీలో ఉన్న సబ్జెక్ట్కి. నువ్వు ఏంటంటే స్టూడెంట్ కౌన్సిలర్ అంటే ఎంతో మంచి పనులు చేస్తున్నావు నువ్వు. చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువగా నెగిటివ్ థింకింగ్, అమ్మా అది నాకు జరగదు, నాకు అవ్వదు, నేను ఇంతే అలా అనుకుంటుంటారు. అసలు పాజిటివ్ థింకింగ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఈ నెగిటివ్ థింకింగ్ని ఎలా తీసేయాలంటావు మనిషిలోంచి లేకపోతే స్టూడెంట్లోంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు ఎక్కడ చూసినా నెగిటివిటీ. మనము నెగిటివ్గా ఆలోచించకపోయినా మనకి కంప్లీట్గా నెగిటివిటీ అనిపిస్తుంది సార్. ఇప్పుడు మార్నింగ్ లేచి ఒక కామన్ మన ఏం చేస్తారు, డైలీ న్యూస్ పేపర్ చూస్తారు. డైలీ న్యూస్ పేపర్ చూస్తే ఏముంటుంది, మనకి టాప్ టు బాటమ్ మోస్ట్ ఆఫ్ ద న్యూసెస్ 95% ఆల్ ద నెగిటివ్ న్యూసెస్. అవును అవును, అక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఆ అమ్మాయి ఆటోనో ఇది పెళ్లి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయిందనో లేకపోతే అత్యాచారాలు జరిగినాయనో, ఇవన్నీ నెగిటివ్ న్యూసెస్ మనం చూస్తున్నప్పుడు మన థింకింగ్ కూడా నెగిటివ్ గానే ఉంటా ఉంటాయి సార్. మన ప్రజెంట్ ఉన్న సమాజంలో ఎక్కడ కనిపించినా నెగిటివే. ఇప్పుడు మనము ఇక్కడ ఇప్పుడు మీడియాస్ కానీ ఏవైనా కానీ నెగిటివ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వలన అసలు పాజిటివ్ కూడా కనిపించట్లేదు. కానీ మన లైఫ్లో మనము ఆ విధంగా ఎప్పుడైతే నెగిటివిటీ మీద క్లోజ్ ఎక్కువ ఫోకస్ చేస్తామో మన లైఫ్ కూడా నెగిటివ్ వేలోనే వెళ్తూ ఉంటుంది. మీకు ఒకటి గుర్తుందా సార్, గౌతమ్ బుద్ధ గారు ఒక మంచి ఆలోచన చెప్తారు. ఏంటి, ఒక వర్డ్ చెప్తారు ఏంటనంటే, యు బికమ్ వాట్ యు థింక్. ఓకే, నేను ఏం ఆలోచిస్తే అది అవుతా. ఎస్, అంతే. మనం నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ గానే అవుతాము, పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గానే. అది చాలా బేసిక్ నీడ్, అది చాలా సింపుల్, కానీ అది సాధన చేయాలంటే చాలా కష్టం సార్. ఎందుకనంటే ఇప్పుడు మనం తీసుకున్నట్టు ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మంచి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చాలా జాలీగా హ్యాపీగా ఉన్నారు. ఒక 5 ఇయర్స్ వాళ్ళ మ్యారీడ్ లైఫ్ కొనసాగింది. అనుకోకుండా యాక్సిడెంట్ లో వాళ్ళ హస్బెండ్ చనిపోయారు అనుకోండి. ఇప్పుడు తను పాజిటివ్, ఆ సిచ్యువేషన్ జరిగింది, ఓకే, అది తను కావాలని చేయలేదు, అది విధి ప్రభావం జరిగిపోయింది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ని తను నెగిటివ్ సిచ్యువేషన్, అది తన లైఫ్ లో జరిగింది, పాజిటివ్ గా ఎలా చూడగలదు? తన హ్యాపీనెస్ అంతా లేదు, తన స్ట్రెంగ్త్ లేదు. ఇప్పుడు తనకి ఇన్ని రోజులు సపోర్ట్ గా ఉన్న భర్త తను లేడు. ఇప్పుడు తను అటువంటి టైంలో తను ఆ నెగిటివ్ సిచ్యువేషన్ పాజిటివ్ గా తీసుకోలేదు. అవును, కానీ మనం ఇక్కడ సర్వైవ్ కావాలి హ్యాపీగా అంటే ఖచ్చితంగా ఆ నెగిటివ్ సిచ్యువేషన్ ని పాజిటివ్ గా తీసుకోవాలి. ఏమనుకోవాలి అంటే, తను భగవంతుడు ఇక్కడ ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్ని ఉండగలిగే అంత శక్తి నాకుంది కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్ నా లైఫ్ లో ఇచ్చాడు. ఆ స్ట్రెంగ్త్ నాకుంది, నేను ఒక్కదాన్నే పోరాడి జీవించగలుగుతాను ఈ పోటీ ప్రపంచంతోని అన్న స్ట్రెంగ్త్ ఆమెకుంది, ఆ శక్తి ఆమెకుంది, ఆ తట్టుకోగలదు అన్న ఆలోచనతోనే భగవంతుడు ఆమెకు ఆ సిచ్యువేషన్ ని కలిగించాడని తను అడుగు ముందుకేయాలి, బాధను దిగమింగుకొని. మీకు అదే విధంగా ఒకటి ఒకసారి వాట్సాప్ చేస్తాను సార్, ఒక పిక్ చూడండి. పిక్చర్ చూపించాము ఒకసారి, ఒకసారి పిక్చర్ చూడండి, దీని మీద ఫీలింగ్ ఏంటి చెప్పండి. ఓకే, నాకు అర్థమైంది. అది ఏంటంటే నాకేమర్థమవుతుందంటే, రెండు చిరుతపులు జింక మీద దాడి చేస్తున్నాయి, తినటానికి రెడీగా ఉన్నట్టు నాకు దాడి చేస్తున్నాయి అంటాము నేనైతే. సార్, అంటే ఆ పిక్చర్ ద్వారా మీకు అక్కడ ఏ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ అయింది అంటే క్రూరత్వమే కనబడుతుంది. అబ్సల్యూట్లీ సార్, కానీ ఈ పిక్చర్ కి నేషనల్ జియోగ్రఫీ అవార్డ్ వచ్చింది, ఫస్ట్ అవార్డ్ వచ్చింది దీనికి, ఫస్ట్ ప్లేస్ లో. ఇంత క్రూయల్ గా ఉన్న పిక్చర్ కి ఫస్ట్ ప్లేస్ వచ్చిందా? నిజమా? ఎలా? కారణం ఏంటి? తెర మీద కనిపించేది ఒకటి, మనకు తెర మీద ఏం కనిపిస్తుంది, ఒక పులులు ఒక జింకని క్రూరంగా తినడము కనిపిస్తుంది మనకి. కానీ తెర వెనకాల ఏముంది అని అంటే, ఆ జింక ఒక రెండు చిన్న పిల్లలతోని తన పిల్లలతోని అడవిలో వెళ్తూ ఉంటే చిరుత పులులు తన పిల్లల మీద దాడి చేయడానికి వస్తూ ఉంటాయి. అవి చిన్న పిల్లలు కాబట్టి, చిన్న లేడీ పిల్లలు కాబట్టి అంత త్వరగా పరిగెత్తలేవు. తల్లి పరిగెత్తగలుగుతుంది, తనను తాను రక్షించుకునే అవకాశం ఉన్నా కానీ తన పిల్లల కోసము చిరుత మన జింక చిరుత పులులకు దొరికిపోయింది, కేవలము తన ఇద్దరు పిల్లలను కాపాడడం కోసం. అంటే ఇక్కడ మనకు తెర వెనుకాల ఏం కనిపిస్తుంది అంటే, ఒక తల్లి యొక్క త్యాగం, ప్రేమ కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ లో మనం చూడగలిగితే గనక
పాజిటివిటీ ఉంటుంది, ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది, కానీ మనం చూడగలగాలి దాన్ని. మనం పాజిటివిటీని చూడాలి అని అంటే ఏదో శివుడిలాగా జ్ఞాననేత్రం ఉండాలి, త్రినేత్రం ఉండాలి, అదంతా అవసరం లేదు. జస్ట్ మనం ఒక్కసారి 1 సెకండ్ ఆగి మన మనసుతో ఎప్పుడైతే ఆలోచిస్తామో ఖచ్చితంగా దాంట్లో పాజిటివిటీ కనిపిస్తుంది సార్, కంపల్సరీ. ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను. ఈ రూమ్ లో మీకు ఒకసారి ఐస్ క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేశాను. ఇంతసేపు మీరు ఈ రూమ్ లో ఉన్నారు కదా, ఈ రూమ్ లో గ్రీన్ కలర్ ఎక్కడెక్కడ కనిపించింది చెప్పండి సార్. గ్రీన్ కలర్ నా ఎదురుగుండా అయితే వెనకాల ఉన్నట్టు, వచ్చినప్పుడు వెనకాల ఉంది. ఓకే, వెనకాల ఉంది, వెనకాల గ్రీన్ కలర్ ఉంది. ఓకే, ఇంకెక్కడ గ్రీన్? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఐస్ ఓపెన్ చేసి ఒక్కసారి రూమ్ అంతా చూడండి, ఒక 1 సెకండ్. బ్లూ కలర్ ఎక్కడ ఉంది, ఎక్కడెక్కడ ఉందో చెప్పండి సార్. 1 మినిట్ చూడండి. ఓకే, బ్లూ కలర్ ఎక్కడ ఉంది చెప్పనా? ఇదిగో ఫ్రంట్ ఉంది, రైట్ ఉంది. ఫస్ట్ చూడండి, చూసాక బ్లూ కలర్ ఎక్కడ ఉంది చూడనా? ఎస్, చూడండి, అబ్జర్వ్ చేయండి. నువ్వు వేసుకున్న డ్రెస్ లో బ్లూ కలర్ ఉంది. ఇప్పుడు చెప్పండి బ్లూ కలర్ ఎక్కడెక్కడ ఉంది? బ్లూ కలరా? ఈ వెనకాల అదే నా ముందు ఉంది. నువ్వు వేసుకున్న డ్రెస్ లో బ్లూ కలర్ ఉంది. రైట్ సైడ్ ఉంది, బ్యాక్ సైడ్ ఉంది, బ్లూ కలర్. వావ్, నైస్, సూపర్, ఎక్సలెంట్ సార్. యు కెన్ ఓపెన్ యువర్ ఐస్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంత ముందు ఐస్ క్లోజ్ ఓపెన్ చేసి చూసినప్పుడు బ్లూ కలర్ కాకుండా ఇక్కడ వేరే కలర్స్ కూడా ఉన్నాయి, కానీ బ్లూ కలర్ అని చెప్పాను కాబట్టి మీరు ఓన్లీ బ్లూ కలర్ మీదనే ఫోకస్ చేశారు. ఫోకస్ చేసి హ్యాపీగా ఐస్ క్లోజ్ చేసుకుని అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని గుర్తుపెట్టుకొని మరి మీరు ఫటాఫట్ చెప్పేశారు. అంటే మీరు ఇంత ముందు ఓన్లీ బ్లూ కలర్ కోసమే వెతికారు, అవునా సార్? ఎందుకంటే నేను బ్లూ కలర్ అని చెప్పాను, కాకపోతే ఇక్కడ బ్లూ కలర్ పక్కన గ్రీన్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది, నెంబర్ ఆఫ్ కలర్స్, బ్లాక్ కలర్ ఉంది, పింక్ కలర్, మెరూన్ కలర్, మెరూన్ కలర్ ఉంది. ఇవన్నీ మీకు కలర్స్ ఉన్నాయి, పక్కనే ఉన్నాయి, కానీ వాటి మీద మీరు చూడలేదు, వాటిని చూడలేదు. మీరు ఫోకస్ దేని మీద చేశారు? బ్లూ కలర్ మీదనే ఫోకస్ చేశారు. సో మనం దేని మీద ఫోకస్ చేస్తే మనకు అదే కనిపిస్తుంది, మన లైఫ్ లో కూడా అదే జరుగుతుంది. నెగటివ్ థింకింగ్ ఉందనుకో, నెగటివ్ గానే ఆలోచిస్తాం, దాన్ని పాజిటివ్ గా ఆలోచించుకుంటే పాజిటివ్ మనకి బోల్డ్ కనబడతాయి మనకి చాలా. అంతెందుకు సార్, సింపుల్ గా చెప్తాను. వైట్ కలర్ ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వైట్ కలర్ చూస్తే మనకి శాంతి అని అనిపిస్తుంది. గ్రేట్ సార్. అదే మనం ఇప్పుడు చూస్తే మ్యారేజ్ అయిన వైట్ కలర్ అంటే శాంతి, పీస్ఫుల్. అదే చూసా ఒక్కొక్కసారి మనకి మన మ్యారేజ్ అయిన హస్బెండ్ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా విడోస్, వాళ్ళకి కూడా మనం వైట్ సారీ యూజ్ చేస్తాం. అక్కడ మనకు ఒక సాడ్నెస్ లో మనం వైట్ ని యూజ్ చేస్తున్నాం, ఇక్కడ శాంతిగా మనం వైట్నెస్ ని యూజ్ చేస్తున్నాం. అంటే 1 కలర్ 2 రోల్స్ ప్లే చేస్తుంది ఇక్కడ. అందులో ఒకటి పాజిటివిటీ ఉంది, ఒకటి నెగటివిటీ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ రెడ్ కలర్ ని యూజ్ చేయమనిపిస్తుంది మీకు? డేంజర్. వావ్, సూపర్. రెడ్ కలర్ అనగానే డేంజర్ అన్నారు, కానీ ఒక్క క్షణం ఆగితే రెడ్ కలర్ లో లవ్ కూడా రెడ్ కలరే సార్. అయితే డేంజర్ ఉంది ఇక్కడేమో, అది నెగటివ్, ఇదేమో లవ్. ఎంత పాజిటివ్ వైబ్రేషన్! అరే అది నేను ముందు చెప్పలేదు. అది చూడండి, మనకి ఫస్ట్ వచ్చేది నెగటివ్ థాటే. అంటే అది రెడ్ కలర్, సేమ్ రెడ్ కలర్ మనము లవ్ కి సింబల్ గా యూజ్ చేస్తాం. ఎవరైనా ఇష్టపడితే రెడ్ కలర్ రోజ్ ఇస్తాం తీసుకెళ్ళి, ఎంత పాజిటివ్ ఫీలింగ్. అది ఎట్ ద సేమ్ టైమ్ రెడ్ కలర్ అంటే డేంజర్. ఎవరైనా ఏ ఇన్సిడెంట్ లో అయినా, ఏ వ్యక్తిలో అయినా, దీనిలోనైనా సార్ కంపల్సరీ పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. అమ్మో వేలాంగిని, నువ్వు ఎంత దాంట్లో బాగా చెప్పావు. నేను ఇంకేంటంటే ఒకవైపు ఆలోచించా, బాలకృష్ణ చెప్తుంటాడు అటు కాదురా కాయిన్ ఇంకోవైపు చూడరా అంటుంటా. అలాగా నాడు ఒకవైపు చూసావు, రెండు వైపు చూడు అన్న టైప్ లో చెప్తున్నాను. బాగుంది, అయితే వెరీ గుడ్. అలా చూస్తే మన లైఫే అండి చాలా హ్యాపీగా ఉంటుంది. మనం గ్రీన్ గ్లాసెస్ పెట్టుకొని చూస్తే ప్రపంచం అంతా గ్రీనే కనిపిస్తుంది, బ్లూ పెట్టుకుంటే బ్లూవే కనిపిస్తుంది. సో కాబట్టి మనం హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ మనం ప్రతి ఒక్క దాంట్లో పాజిటివిటీని వెతకడం స్టార్ట్ చేయాలి. ఒక సార్ పెద్దవాళ్ళు ప్రముఖులు ఒకరు చెప్తారు, చాలా బాగా నచ్చుతుంది. ఏంటిదంటే, పాలు విరిగిపోయాయని బాధపడకుండా విరిగిపోయిన పాలతో కలాకాండ్ చేసుకొని తినమని. ఇంకా పాలకండి కలాకండి టేస్టీగా ఉంటది, బాగుంటది. కాబట్టి మన లైఫ్ ని మనం పాజిటివిటీతోని, వైబ్రేషన్ తోని ఫీట్ చేసుకొని నీటిలో మునిగిపోయామే అని బాధపడకుండా అదే నీటిలో హ్యాపీగా ఈత కొడదాం అందరం. అది చాలా బాగా చెప్పారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ నెగిటివ్ థింకింగ్ ని ఆఫ్ చేసి
పాజిటివే పాలించాలి. జీవితంలో ఫెయిల్యూర్స్ వచ్చినా, అంటే నువ్వు చెప్పినట్టు చీకటే ఉంటుంది, రాత్రి ఉంది, పగలు ఉంది, రాత్రి ఉంది, అదే పగలు రాత్రి. అలాగా ఒక రాత్రి వచ్చిందంటే పగలు కంపల్సరీగా వస్తుంది. అది మనం అర్థం చేసుకుని అది ఎప్పుడు ఎవరైనా సరే ఒక వ్యక్తి డిప్రెషన్లోకి, విచారంలోకి, తర్వాత ఏదో తన జీవితంలో కోల్పోయినట్టుగా భావించకుండా డెఫినెట్గా వాళ్ళు పాజిటివ్ వైపు ఒకవేళ జరిగినా మళ్ళీ పాజిటివ్ వైపు ఆలోచిస్తే వాళ్ళ జీవితం సక్రమంగా నడవడానికి అవకాశం ఉంది. ఒక చాలా బాగా చెప్పాము. ఇదండి వేలాంగణితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం వేలాంగణి. నమస్కారం.